Subscribe to Great Andhra for great videos. Hit the bell icon for faster updates. Hi Andy. Hemant Madhukar. మీ పేరు మీ ప్రొఫైల్ ఇవన్నీ చూస్తే మేము మీరు ఎక్కడ బాలీవుడ్ నుంచి వచ్చారు అనుకున్నాం ఫ్రాంక్లీ. అయితే నిన్న తెలిసింది మీరు పక్క 16 రణాల అనకాపిలి వాసి అని. అసలు మీ బ్యాక్గ్రౌండ్ మీకు వచ్చి చెప్పండి నాకు. నేనండి యాక్చువల్గా పేరు ఏ ముహూర్తాన్ని పెట్టారో తెలీదు. మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు హేమంత్ మధుకర్ అని పేరు పెట్టారు. మా నాన్నగారు కే బాబురావు గారు అని రామోజీత ఫిలిమ్స్, పెదనాన్నగారు కే ప్రభాకర్ గారు ఆయన ప్రొడ్యూసర్గా ఉండారు. వాళ్ళు ఆ పేరు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు. మిగిలిన వాళ్ళు అందరివి మామూలు రాజేష్, రాజు ఇలాగే ఉన్నాయి. నాకు మాత్రం ఆ పేరు పెట్టారు. ఆ పెట్టడం వల్ల ఏంటో కానీ నేను ఇక్కడ ఆ పేరుకు తగ్గట్టే మనం ఇప్పుడు సుబ్బారావుని పెట్టుంటే వ్యవసాయం అయ్యేవాడిము, అప్పారావుని పెట్టుంటే అక్కడ ఏదైవా. సో ఈ పేరుకు తగ్గట్టు మనం బాంబే కరెక్ట్ అని చెప్పి నేను 2004లో ఎప్పుడో అంటే అంతవరకు రవిరాజ పెంచెట్టి గారి దగ్గర వర్క్ చేశానండి. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా చాలా సినిమాలు పనిచేశాను. పెదరాయుడు అవన్నీ సినిమాలు పనిచేశాను. చేసిన తర్వాత సరే ఇంకా డైరెక్షన్ చేయాలంటే నేను రాసుకున్న స్క్రిప్ట్స్కి బాలీవుడ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ బాంబేకి వెళ్ళిపోయా డైర్ చేసి. అక్కడ కూడా టైం పట్టింది అనుకోండి. ఆ టైం పట్టిన తర్వాత పట్టినా కూడా అంజుమ్ రిజ్వాన్, వెడ్నెస్డే ప్రొడ్యూసర్స్ వాళ్ళతో ఫస్ట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాట్ అని జిమ్మి షెరిగిలు, సంజయ్ సూరిత మంచి అక్లైమ్డ్ బాగా ఆడింది కూడా అక్కడ. అప్పుడు ఆ సినిమా చేశాను సార్. ఆ చేస్తున్న టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి కోనగారు, కోన వెంకట్ గారు ఫ్రెండ్, ఆయన వచ్చి నువ్వు తెలుగులో సినిమా చేయాలి, నువ్వు తెలుగువాడు ఇప్పుడు మీరు అంటున్నట్టే, నువ్వు తెలుగువాడు ఏంటి హిందీ ఇదిగా ఉండిపోకూడదు అది ఇది అని చెప్పి అప్పుడు ఇక్కడికి వచ్చి నేను యాక్చువల్గా ఫస్ట్ దత్తుగారికి చేయాల్సింది అశ్విని దత్తుగారికి. బట్ అది ఆయనకో అనివార్య కారణాల వల్ల ఆయన చేయలేదు. కానీ విష్ణుతో హీరోగా వస్తాడు నారాజు సినిమా చేశానండి. అసలు మీ సరే మీ విషయానికి వద్దాం కానీ మీ ఒక విధంగా మీది కూడా ఒక బ్యానర్ రామ్ విజేత ఫిలిమ్స్ అనేది. ఇంకా దానికి ఉన్న క్రెడిబిలిటీ అంటే మీకు తెలుసో తెలియదు కానీ అది ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఫస్ట్ బ్యానర్ అనుకుంటాను నేను. ఆ రోజుల్లో చాలా మంచి సినిమాలు తీశారు చాలామందిని. అవును అవును. రోహిణి, శరత్ బాబు ఇలా వీళ్ళందరినీ కూడా స్క్రీన్ పరిచయం చేశారు. సో లంబాడలో రామదాస్ అని మర్చిపోలేని మంచి సినిమా ఒకటి అవును వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అవును. అసలు మీకు ఎంతవరకు గుర్తుంది మీ ఫాదరు మీ బ్యానర్ విషయాలు? అంటే నేను పుట్టే టైంకి ఆయన సినిమాలు చేస్తున్నారండి. అంటే అప్పుడు లంబడల రామదాస్ కూడా నేను పుట్టిన తర్వాతే జరగడం జరిగింది. దాని ముందు కొన్ని సినిమాలు అంటే నాకు తెలిసి మా ఇంటికి అప్పుడు ఘంటసాల గారు బాగా గుర్తండి. అంటే రోజు ఘంటసాల గారు, జగ్గయ్య గారు, కృష్ణ గారు అందరూ వస్తుండారు. అంటే అప్పట్లో అలాగే ఉండేది కదా అందరితో. నాకు అది తెలుసు. మా పైన రామ ట్రస్టపురంలో మా పైన ఆఫీస్ ఉండేది. అక్కడికి అందరూ రోజు ఈవినింగ్స్ కూర్చోవడం, రాజబాబు గారు అందరూ ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఘంటసాల గారి భగవద్గీత మా ఆఫీస్లోనే రికార్డ్ చేశారండి. అప్పుడు రికార్డ్ చేశారంట. అంటే అప్పుడు నేను పుట్టలేదు అనుకోండి, బట్ అక్కడ పైన రికార్డ్ చేశారని చెప్పేవారు. సో ఇలా ఇవన్నీ ఆ టైంలో నేను ఆ ప్రాసెస్ అంతా చూసేవాడిని చిన్నప్పుడు. అంటే మంచిలో చూశాను, కష్టాలు చూశాను. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఉండేవి మై గుడ్ బ్యాడ్ అంటే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళే కాబట్టి అవి చూస్తూనే పెరిగాను. సో సినిమా ఇండస్ట్రీ రాకూడదని అనుకునేవాడిని నేను. అంటే ఎంత వయసు ఉంటుంది మీకు? నాకు అప్పుడు అంటే ఒక అంటే మా ఫాదర్ తర్వాత కన్నడ ఫిల్మ్ కూడా చేశారండి. కన్నడలో కూడా ఆయన లాస్ట్గా చేసింది బీగర పంది అని. ఏ సంవత్సరం అది? 86 అనుకుంటానండి, 85 86. అది బాగా ఆడింది కూడా. సో అది లాస్ట్ ఫిల్మ్ ఆయన చేసింది. సో అప్పటివరకు అంటే నేను సినిమాలు చూస్తూనే గ్రో అయ్యాను ఆయన దీనిది. సో నేను అప్పుడు కూడా ఏంటంటే సరే చదువుకుని సెటిల్ అవ్వాలి తప్ప మా మదర్ కానీ నేను కానీ మా కానీ మా ఫాదర్కి ఎక్కడో ఆయన లేదు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పి యాక్టర్ చేద్దాం అనుకున్నారు ఆయన. సో అలా ఉండడం వల్ల అవన్నీ చూస్తూనే పెరిగా. బట్ ఎక్కడో ఆయనకి సడన్గా 91 అండి ఆయనకి హెల్త్ అప్సెట్ అయింది. ఆల్మోస్ట్ ఆయన పోయే పొజిషన్ వచ్చింది. ఆయన చనిపోయే దీనిలో ఉన్న టైంలో లింగమూర్తి గారు అని ఉండేవారు మీకు తెలిసి ఉంటుంది, లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు. వాళ్ళంతా వచ్చి నన్ను నువ్వు ఇండస్ట్రీలో ఉండాలి, అభిరాజ పెన్సిటి గారు అంతా అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ. సో ఇండస్ట్రీలో ఉండాలి సంగీతం శ్రీనివాసరావు గారు. సో అప్పుడు సరే అని చెప్పి కొద్ది రోజులు సంగీతం గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన నన్ను తిట్టేవారు, నువ్వు చదువుకో, చదువుకుని ఇది ఉండొచ్చు కదా ఎందుకు. ఆయనకి ఇష్టం ఉండేది కాదు, నేను ఆయన పెదనాన్నగారు అంటాను.
కానీ సరే ఇంకా తర్వాత ఇంకా తప్పదు అనే పొజిషన్లో సరే కానీ అప్పుడు రవిరాజ గారి దగ్గరికి అప్పుడు ఆయన బాగా అంటే ఆయన మేకింగ్ అది అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన దగ్గరకు వెళ్తా అంటే అప్పుడు ఆ జనరేషన్ వివి నాయక్ అవును యాక్చువల్లీ చెప్పాలంటే. సో అక్కడ ఇంకప్పుడు అంటే ఆయన దగ్గర నుండి నేర్చుకున్నవి క్రియేటివ్గా ఏం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నా ఆయన దగ్గర నేర్చుకోకూడదు ఒకటి ఉంది అని నేను అనుకున్నాను. నేను ఆయన కోపం అది ఒక్కటే నేను చూసి దానివల్ల ఆయన చాలా వరకు ఆయన నష్టపోయారు. ఆయన పర్సనల్గా నేను రోజు చెప్తుండేవాడిని కూడా ఆయనకి అది ఆ కోపాన్ని మాత్రం నేను తెచ్చుకోకుండా మిగిలినవన్నీ నేర్చుకున్నా మంచిలన్నీ. సో ఇప్పుడు ఇంకా బ్యానర్ ఉందా ఇంకా లేదండి? అంటే బ్యానర్ ఉండాలంటే డబ్బులు ఉండాలి సార్. వాళ్ళతోనే బ్యానర్ ఇద్దరు కూడా ఇద్దరు పోయారండి అప్పుడు. హిందీ సినిమా చేసిన తర్వాత మళ్ళీ మరో హిందీ సినిమా కూడా ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు కదా? ఇంకోటి రెండోది కూడా చేశానండి, ముంబై 125 కిలోమీటర్స్ 3D ఫిల్మ్. నేను ఏది చేసినా ఫస్ట్ ఏదో ఒక ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం అనుకున్న వాటిలో ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ని అది సూపర్ 35లో చేశానండి, యానమోఫిక్ అండ్ సూపర్ 35 ఫిల్మ్ అప్పుడు చేసింది. ఆ తర్వాత తెలుగులో వస్తానారాజు ఫస్ట్ డిజిటల్ ఫిల్మ్ రెడ్లో చేసింది అప్పుడు. సో విష్ణువు చెప్పిన తర్వాత చేద్దామంటే నేను డేర్గా ఎస్ చేద్దామని చెప్పి ఫస్ట్ అది చేస్తాను. ఆ తర్వాత దాంతోపాటు ప్యారలల్గా గగనం కూడా చేశారు దిల్రాజు గారు. సో ఫస్ట్ అదే. ఆ తర్వాత మళ్ళీ 3D అంటే చిన్నారి చేతన బాగా నాకు ఇష్టం. సో అది ఆ టైప్లో ఎందుకు ఇప్పుడు 3D చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ 3D ఫిల్మ్ చేశాను. బట్ ఆ 3D ఫిల్ము ప్రొడ్యూస్ కూడా చేశాను. నేను మన మణిశర్మ గారు ఉన్నారు కదా, ఆయన కలిసి ప్రొడ్యూస్ చేసాం ఆ సినిమాని. దానిలో నష్టపోయా మళ్ళీ, ఎందుకంటే 3D ఆ టెక్నిక్ ఏంటంటే నేను ఇప్పుడు చాలా ఫాస్ట్ డైరెక్టర్ అండి. అంటే నాకు మ్యాక్సిమం 50-60 డేస్ లోపల మించి నేను సినిమా చేయను మామూలుగా. అలాంటి 3D ఏంటంటే మన కంట్రోల్లో ఉండదు. అంటే ప్రతిదీ స్టీరియోస్కోప్ అంటే నాకు ఒక డైరెక్టర్ ఉంటాడు, వాడే స్టీరియోగ్రాఫర్ అని ఉంటారు. సో మన కంట్రోల్ లేని విధంగా అది డేస్ పెరిగిపోవడం అవి మనకు అంటే అప్పుడు అది తప్పు దో అది కొత్త ట్రయల్ నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కానీ. సో అది చేశాను. చేసిన తర్వాత అప్పుడే అక్కడే హిందీలోనే చేద్దాం అనుకున్నాను ఈ ఫిల్మ్ సైలెన్స్ అని చెప్పేసి ఈ ఫిల్మ్ని. సో అప్పుడు సరే కాదు తెలుగులో చేద్దామా అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి దీంట్లో ఇక్కడ ఈ సినిమాని చేద్దామని చెప్పి తెలుగులో ఫస్ట్ చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి మళ్ళీ తప్పుడు దీనికి వచ్చానండి. మీకే కాదు మణిశర్మ గారు కూడా కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఆ సినిమా బాగా అంటే అంతేకాదండి, డబ్బులు పోయాయంటే ఎవరికైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సే కదండి. ఎంత మణిశర్మ గారు 1 కోటి రూపాయలు దాకా పోయి ఉన్నాయని విన్నాను. పోయి ఉంటాయండి, ఈజీగా పోయి ఉంటాయి. సో అంటే ఆయన ఇప్పుడు మనమంతా టెక్నీషియన్స్ అండి, కష్టపడి డబ్బు సంపాదించుకుని సినిమాల్లో పోగొట్టుకుంటే అది ఎంతైనా బాధాకరమైన విషయం మనకి. సో బట్ ఆయన నేను స్టిల్ మేమంతా మంచి ఫ్రెండ్స్ అంటే ఒక తప్పు చేసాం. మణిశర్మ గారు కొంచెం డబ్బులు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు అని ఒక టాక్ ఉందండి. అవును అలాంటి ఆయన 1 కోటి రూపాయలు మీ మీద అలా కాదు, ఆయన జాగ్రత్త పడడం అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఆయన జాగ్రత్త పడడు కాదు, ఆయన చాలా విషయాల్లో చాలా రకాలుగా ఆయన పొగట్టుకుంటూ ఉంటారు. ఆయన ఇంతకుముందు కూడా సినిమాలు తీశారు. అవునా? ఇంచుమించు హ్యాపీగా అని ఒక సినిమా చేశారు. అవును. తర్వాత మిత్రుడు అని ఒక సినిమా చేశారు. సో ఆయన అప్పటికప్పుడు సినిమాలు చేసి అవి కాల్చుకుంటూ ఉంటారు. తర్వాత ఏదో ఇంకొక వ్యాపారం ఏదో కొత్తగా ఉంది అంటే ఆయన ఏంటంటే వెరీ ఎక్సైటింగ్ పర్సన్. కొత్తగా ఏదైనా అనిపిస్తే దానిలో దిగిపోదాం దూకేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది ఆయనకి. మేము చాలా మంచి ఫ్రెండ్స్ యాక్చువల్ బేసిక్గా. నేను ఇప్పటికీ ఉండే ఫ్రెండ్షిప్ ఉందా లాస్ట్ తర్వాత అసలు అది ఏదో చేసాం తప్పైపోయింది మనం పోయాయి అన్న ఇదే మాకు మా వచ్చిన ఇప్పుడు. సో కమింగ్ టు నిశ్శబ్దం, అసలు హీరోయిన్ని పూర్తిగా మాటలు రాని అమ్మాయిగా చూపించేయాలి, ఒక కమర్షియల్ సినిమాగా ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే అండి ఇదే మీకు చెప్పినట్టు ఎక్స్పెరిమెంటల్గా నేను సినిమాలు చేస్తాను అనుకుంటే ఇది సైలెన్స్ మొత్తం, అంటే సినిమానే సైలెంట్గా చేద్దాం సైలెంట్ ఫిల్మ్గా చేద్దాం అన్న ఉద్దేశంతో అనుకున్నా. ఫస్ట్ హిందీలో చేద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పీవీపీ గారు చేద్దాం అనుకున్నారు ఈ సినిమా. పీవీపీ గారితో కలిసి నిరంజన్ రెడ్డి గారు పీవీపీ గారు కలిసి చేద్దాం అనుకున్నాం అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. తర్వాత అనుకున్న కారణాల వల్ల ఆ డిస్కషన్స్లోనే ఉన్నాం, ఇంకా మాట్లాడుతూ సరే ఎవరితో చేద్దాం ఎక్కడ చేద్దాం అని వేరే స్టార్ క్యాస్ట్ తాప్సీ అది ఇది అనుకున్నాం. ఆ టైంలో కోనగారిని మళ్ళా ఒకసారి మీద నేను ఆయన కూర్చుని ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది 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 పీవీపీ అని ఆయన కథ విని చాలా ఎక్సైట్ అయ్యి ఇది చేస్తే అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో చేయొచ్చు ఇది సబ్జెక్టు పెద్ద స్పాన్లో చేద్దాం ఇది అన్నారు. సో ఓకే అండి, అయితే మరి ఎలా ఎవరు ఏంటి అంటే ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే మనం
వేరే ప్రొడ్యూసర్ ఉన్నారు నాకు తెలిసిన ఆయన, ఆయన నేను కలిసి చేస్తామని చెప్పి అప్పుడు విశ్వప్రసాద్ గారిని పంపిన తర్వాత, అప్పుడు కూడా మేము తాప్సీ మాధవన్ను అలాగే అనుకున్నాం. ఫస్ట్ సెటప్ వెళ్తున్న ప్రాసెస్లో అనుకోకుండా కోన గారు ఫ్లైట్లో అనుష్కని కలిశారు. బాంబే నుంచి ఆయన ఇక్కడికి ఏదో వస్తున్నారు, వచ్చేటప్పుడు జర్నీలో కలిశారండి. ఏం చేస్తున్నారు ఏంటి అంటే ఇలా ఒక మంచి ఎక్సైటింగ్ స్క్రిప్ట్, దానికోసం మాధవన్ కళ్ళని వెళ్ళాం యాక్చువల్గా. మేము అప్పుడు నేను లేనప్పుడు అక్కడ వెళ్ళి నేను ఉండిపోయాను బాంబేలో, నేను ఉండేది బాంబే యాక్చువల్గా. సో అక్కడ నుండి ఆయన చెప్పి అమ్మాయికి చెప్పేటప్పుడు ఇది చాలా ఎక్సైటింగ్గా ఉందండి, నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది, నాకు ఒకసారి చెప్పండి అంటే ఆయన ఫ్లైట్లో జర్నీలోనే వాళ్ళు ఏదో ఫ్లైట్ డిలే అవ్వడం అది జరిగి మొత్తం కట్ చెప్పారండి. నచ్చి తర్వాత మళ్ళా కోన గారు నాతో చెప్తే అమ్మాయి, అప్పుడు మేము వెళ్ళి కలిసాం అమ్మాయిని. అప్పుడు ఇంకా తాప్సీకి చెప్పలేదా? అంటే తాప్సీకి సినిమా చేద్దాం అన్నాను కానీ కట్ చెప్పలేదు, ఎందుకంటే తాప్సీని ఫస్ట్ నేనే వస్తాడు ఆ రోజులో అమ్మాయి హీరోయిన్, సో ఆ రిలేషన్షిప్ ఉంది. సో చేద్దామంటే అమ్మాయి చేద్దామన్న ఉద్దేశమే తప్ప, అంటే కథ చెప్పి ఆయన కలిసాను రెండు మూడు సార్లు మమ్మల్ని లైన్లో అన్నీ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్లీ ఇది ఉంది. సో ఇప్పుడు ఆ విధంగా అనుష్క వచ్చిన తర్వాత అంటే ఓన్లీ వన్ ఒక క్యారెక్టర్ మాత్రమే మోగా అప్పుడు అప్పుడు మేము చెప్పి స్టార్ట్ చేద్దాం. అనుష్క వస్తే అనుష్క గారి స్పాన్ చాలా పెద్దది, మాధవన్ ఉన్నాడు ఇప్పుడు. సో అది కాకుండా హాలీవుడ్ యాక్టర్ మైకెల్ మ్యాడ్సన్, అక్కడ అతను కిల్ బిల్లు, రిజర్వేర్ డాగ్స్ అన్ని చాలా సినిమాలు చెప్పాడు, ఈవెన్ హేట్ఫుల్ ఎయిట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, చాలా సినిమాలు చేశాడు ఆయన. ఆయన కూడా ఉంటూ మనం ఇంత పెద్ద స్టార్కాస్ట్ పెట్టుకుని ఇది ఒక సైలెంట్గా చేసి ఎక్స్పెరిమెంటల్గా చేసే బదులు ప్రొడ్యూసర్ గారు విశ్వ గారు అన్నారు, దీన్ని మనం డైలాగ్ ఫిల్మ్గా చేసుకుంటే లాంగ్వేజెస్ ఉంటుంది కదా, అది ఏమైనా స్కోప్ ఉందా అన్నారు. సో ఆ తర్వాత నేను కోన గారు సరే ఎలా దీని డైలాగ్స్ చేద్దామంటే ఇప్పుడు ఓ డైలాగ్స్ ఉండే సినిమా కాదు, అంటే ఇప్పుడు మణిరత్న సినిమాలు ఇప్పుడు డైలాగులు తక్కువే ఉంటాయి మీరు చూసారంటే, అంటే అవసరానికి తగ్గ కన్వర్జేషన్ అంతే. సో అలా దీన్ని స్క్రిప్ట్ని మార్చి మళ్ళీ అనుష్క గారికి చెప్తే ఆవిడ కూడా కన్విన్స్ అయ్యారు, ఆవిడ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ వరకు ఆవిడ మూగా చెమిటి. అంటే నేను ఫస్ట్ చేసిన స్క్రిప్ట్ స్టైలింగ్ ఎలా అంటే ఒక మూగా చెమిటి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని తీస్తే, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటే ఆటోమేటిక్గా ఆవిడకి వినపడదు, ఆవిడ మాట్లాడలేదు. సో ఆవిడ కళ్ళే సినిమా అని అనుకున్నా. అది కాస్త ఇప్పుడు వేరే డైమెన్షన్స్లో అంటే మిగిలిన క్యారెక్టర్స్ మాట్లాడతాయి, మిగిలిన వాళ్ళు చూస్తారు. సో ఆవిడ మాట్లాడలేదు, సో అలాంటి ఆవిడకి మా మిగిలిన మాట్లాడే ప్రపంచంలో మధ్య జరిగే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ వల్ల మీద లీడ్ చేసే కథ అని ఆవిడ ఎక్సైట్ అయ్యి అలాగే చేద్దామని చేశారు. ఆవిడ చాలా బాగా చేశారు ఆవిడ, డెఫినెట్గా షీల్ అంటే ఆవిడ అవార్డు రివార్డు ఏమొస్తాయో నాకు తెలియదు కానీ అవార్డ్స్ అవి, బట్ డెఫినెట్గా ఆవిడకి మంచి పేరు అయితే డెఫినెట్గా వస్తుందండి. కానీ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ఆలస్యమైంది కారణం? ప్రాజెక్ట్ కరోనాను పక్కన పెడితే కాదండి, యాక్చువల్గా అదే చెప్తున్నా. ఫస్ట్ బిగినింగ్లో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వకముందు అదే ఫస్ట్ పీవీపీ అనుకుని ఇలా అనుకుని అంటే అనౌన్స్మెంట్స్ మామూలుగా వచ్చేస్తాయి కదా సినిమా చేస్తున్నాను అనగానే, అవి జరగడం వల్ల ఒక 6 మంత్స్ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత అనుష్క వచ్చిన తర్వాత మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సరే ఒక మనం ప్రాజెక్టు టేక్ ఆఫ్ చేద్దాం, స్క్రిప్ట్ని ఇప్పుడు డైలాగ్ వెర్షన్గా మార్చాలి, అప్పటికి ఆల్రెడీ సినిమా జరుగుతుందని అనౌన్స్మెంట్స్ వచ్చేస్తున్నాయి, బట్ మేమేంటంటే దీన్ని మళ్ళీ డైలాగ్ వెర్షన్గా మార్చాలి. అట్ ద సేమ్ టైం హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు అందులో. సో ఇంగ్లీష్ కూడా సినిమా మొత్తం అమెరికా బ్యాక్గ్రౌండ్లో, మొత్తం అమెరికన్ బ్యాక్, ఇండియాలో ఏముండదు, ఇండియాలో ఏముండదు. సో ఆ లాంగ్వేజెస్ అవన్నీ వేసి స్క్రిప్టింగ్ రెడీ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా నేను అది లేకుండా వెళ్ళను. సో అది ముందు ఒక 1 ఇయర్ దానిపైన మాకు టైం పట్టింది. కోన గారు నేను కూర్చుని మొత్తం దాన్ని బాగా పూర్తిగా వండి మళ్ళీ తప్పు జరగకూడదు ఈ సినిమాతో మనం ఎలాగైనా నెగ్గాలి అనే ఉద్దేశంతో దీన్ని రెడీ చేసాం. అది 1 ఇయర్ అయింది అనుకోండి. ఆ తర్వాత షూటింగ్ అంటే మేము వెళ్ళిన తర్వాత వీసాస్కి ఒక మాకు 3-4 మంత్స్ వీసాస్, అంటే ఇక్కడ నుండి అమెరికాకి వెళ్ళి వీసా చేయడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్. విశ్వప్రసాద్ గారికి అక్కడ ఆఫీసు, అక్కడ ఒక ఇది ఉంది కాబట్టి కొంచెం ఈజీగా మాకు జరిగింది, కానీ స్టిల్ ఇట్స్ ఏ డిఫికల్ట్ టాస్క్. మేము అది అప్పుడు అక్కడికి వెళ్ళి అది చేసామండి, ఆ వీసా ప్రాసెస్ అయింది. షూటింగ్ అంటారా, ఓన్లీ 60 డేసే, 55 డేస్ 60 డేస్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ చేసి లాస్ట్ జూలైలో వచ్చేసాం మేము. వచ్చిన తర్వాత మాకేంటంటే ఈ లాంగ్వేజెస్ అన్నీ ఎడిట్, అంటే ఒక లాంగ్వేజ్ కాదు, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ సినిమా అంటే 1 మంత్లో వస్తాం ఎడిట్ చేసుకుంటాం, 1 మంత్ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తాం అయిపోద్ది. సో 4 లాంగ్వేజెస్ ఎడిట్ ఇవన్నీ చేసుకోవాలి, దాంతోపాటు సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ చేసి డబ్బింగ్. నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్, సో అంటే కొంచెం బాగా కరెక్ట్గా ఉండాలి అనుకున్నాను. చెన్నైకి వెళ్ళి చెన్నై చేసుకుని, అంటే ఇక్కడ చేసుకోవచ్చు తమిళ, బట్ అలా కాకుండా చెన్నైలో వెళ్ళి అక్కడ చేసుకుని అలా అన్నీ చేసుకోవడానికి మాకు ఒక 6 మంత్స్ పట్టింది. చేసుకుని ఏప్రిల్ 2nd వద్దాం అనుకున్నాం.
సిక్స్ మంత్స్ అంటే మామూలుగా 2 నెలలు అయిపోయేది 6 నెలలు పట్టింది. ఏప్రిల్లో వద్దాం అనుకున్నాం, ఈ లోపల లాక్డౌన్ ఇది అన్నారు. దీనికి ఈ సీజీ వర్క్స్ ఏంటి అంత ఇంపార్టెన్స్? ఈ సినిమాలు ఎక్కువ సీజీ వర్క్ ఉండడం కారణం ఏంటి? సీజీ వర్క్స్ అంటేనండి, ఇప్పుడు అక్కడ యుఎస్లో మనం షూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు అన్నీ అనుకున్నవన్నీ దొరకవు ప్రాపర్టీస్. కొన్ని కొన్ని మనం లేని అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో నాకు మాధవ్ అన్న ఫోటోగ్రాఫ్ కావాలి. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, ఆర్ట్ డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్తే ఆ ఫోటోగ్రాఫ్ని చేసి తీసుకొస్తాడు, పెట్టేస్తాం. అక్కడ ఏంటంటే గ్రీన్ మ్యాట్లో చేసుకోవాలి నేను, అంటే ఒక గ్రీన్ ఫోటోగ్రాఫ్ పెట్టేసి తర్వాత మళ్ళీ దాన్ని ఎందుకు అక్కడైనా ప్రింట్ అవుట్ చేసి ఫ్రేమ్ చేసుకోవడం ఇమీడియట్ కాదు. అవి ఎక్కడ సార్ యుఎస్లో అంత, యుఎస్లో ప్రతి ప్రతి డాలర్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండి. ఇక్కడ ఇక్కడ సీజీ వర్క్ వల్ల టైం డాలర్ అది ఉంటుంది, బట్ అక్కడ అదొకటే కాదు, నేను చెప్పేది అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలాగా ఇప్పుడు మాకు సపోజ్ మనం ఒక షాట్ పెట్టుకుని చూసామంటే అన్నీ క్లియర్ చేసుకుని ఇక్కడ ప్రాపర్గా ప్లాన్ చేసి చేసుకుంటాం. అక్కడ మీకు లొకేషన్స్ అవి కూడా చాలా స్ట్రిక్ట్లీ టైం అవుట్డోర్స్ అవి చేసేటప్పుడు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అవి రోప్స్ ఉంటాయి, పక్కన క్యారెక్టర్స్ ఉంటారు, ఇప్పుడు కొంతమంది యూనిట్ మెంబర్సే ఉండొచ్చు. సో అవి నేను క్లీనప్ చేయాలి, చేయకపోతే ఎవడో చూస్తుంటాడు. సో ఇలాంటి అనుష్క కొంచెం ఫైన్ ట్యూన్ చేయడం, ఆవిడ ఫైన్ ట్యూన్ చేయడం చేస్తాం కదండి. ఇప్పుడు అది కూడా చేస్తాం, అది ఆల్మోస్ట్ దానికి ఆవిడని కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏమనంటే, ఈవెన్ మహేష్ గారు అవ్వచ్చు, పెద్ద పెద్ద హీరోస్ యాక్టర్స్ చిరంజీవి గారు అవ్వచ్చు, అందరినీ ఫేస్ క్లీనప్స్ లేదంటే బాడీ షేపింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ యాక్టర్స్కి చేస్తారు, ఈవెన్ రజనీకాంత్ గారు అజిత్ గారికి. సో అలాగా ఈ సినిమాకు కూడా కొంతవరకు మేము ఆవిడది కూడా పర్ఫెక్ట్గా చేయడం కోసం, ఎందుకంటే ఆవిడ పైగా అమ్మాయి చేస్తే పర్ఫెక్ట్గా లేకపోతే పైగా బాహుబలి తర్వాత ఆవిడ కొంచెం చబ్బిగా తయారయ్యారు, అవును కొంచెం లావ్ అయ్యారు ఆవిడ. సో దానివల్ల అది చేసాము. దాని తర్వాత ఆవిడ మా సినిమాకి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాకి వెళ్ళి చాలా తగ్గొచ్చారు ఆవిడ. ఆవిడ ఆస్ట్రేలియా వెళ్ళి షీ టుక్ 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుని ఆవిడ చాలా తగ్గారు కూడా. సో అంతకన్నా కూడా ఇంకా బ్యూటీగా ఉండాలి ప్రతి ఫ్రేము. మీరు రేపు మూవీ చూస్తారు కదా మీకు అర్థమవుతుంది. అంటే ఆవిడ చాలా అంటే షీఈ్ అంటే మోర్ దెన్ వండర్ఫుల్ యాక్టర్ అవ్వచ్చు, కానీ మోర్ దెన్ దట్ షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, అందులో డౌట్ లేదు. ఆవిడ్ని ఏమాత్రం చిన్న ఇది ఉండకూడదు అనే ఇది నాకు ఉంది. ఆ తప్ప సినిమా విజువల్ గ్రాండియర్ కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అవునండి, అవును విజువల్ గ్రాండియరు, బ్యాక్గ్రౌండ్ స్కోరు అంటే టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్స్ చాలా కేర్ తీసుకొని చేయడం జరిగింది. సో ఇది థియేటర్లో రాకపోవడం మిమ్మల్ని కొంచెం ఎక్కువ డిసప్పాయింట్ అయిందా, ఇదే బెటర్ అనిపిస్తుంది? యాక్చువల్గా అయితే బిగినింగ్లో డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం అండి. ఈవెన్ నేనే కాదు, అనుష్కనే కాదు, ఎవరైనా ఆఫ్కోర్స్ అంటే మనం అన్న విన్న ముందు ఏంటి సినిమా థియేటర్లో రాదా అంటే, మన ఏప్రిల్ 2 అనుకున్నా సడన్గా లాక్డౌన్, ఆ లాక్డౌన్ ఎంతకాలం ఉంటుంది, ఇది దీని ప్రభావం మనకి ఏంటి అన్నది కూడా మనకు ఆ రోజుకి తెలియదు. సో ముందు నేను కూడా అప్సెట్లో అది ఏంటి ఎలా ఏంటి అనుకుంటే, ఒక నెల చూద్దాం 2 నెలలు చూద్దాం అనుకుంటే అలా లాక్కుంటూ వచ్చాం మేము కూడా. అది తర్వాత అర్థమైంది ఏంటంటే ఇప్పట్లో ఏది ఓపెన్ అయ్యేది కాదు. సో మనకు ఒక రైట్ ఆపర్చునిటీ వచ్చింది. సో మన టాలెంట్ ఇప్పుడు మనం కష్టపడి చేసేది జనాల కోసం, చూడడం కోసం. అది థియేటర్లో చూపించాలన్నది నా ఆశయం ఉంటుంది ఎవరికైనా, అండ్ బిగ్గెస్ట్ స్క్రీన్ లార్జెస్ట్ స్క్రీన్ చూపించే. సో అది ఇప్పుడు అవకాశం లేదు, లేకుండా మనం దాచిపెట్టుకొని పెట్టిలో పెట్టుకుని ముందన్న నేనే నాకు యాసెట్లో వేసుకొని మురిసిపోయేదానికన్నా అది పబ్లిక్ చూపిస్తే బాగుంటుంది, మనకి దానికి ఈ ప్లాట్ఫామ్ మనకు తోడవుతుందని ఓటీటీ బెస్ట్ ఆప్షన్ ఇంకని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఆల్ ఇదే బెస్ట్ అనే దీనిలో ఉన్నాం, అంటే పబ్లిక్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెయిటింగ్, అందరూ చూడాలి అని దాంట్లో. అండి ఇది అనుకున్న దానికన్నా బడ్జెట్ అని కొంచెం ఎక్కువైందా? లేదండి అనుకున్న మేము బడ్జెట్ అయితే ఏమైతే బడ్జెట్ అనుకున్నాం అదే బడ్జెట్లోనే చేస్తామండి. అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకి కొంచెం ఎక్కువ బడ్జెట్ అంటే ఇంతకుముందు నుంచి కూడా అంతే అవుతుందని అనుకున్నాం, అంటే ఆ బడ్జెట్ పెడదామనే ప్రిపేర్ అయ్యే చేసాం మేము. రీజన్ బీయింగ్ లాంగ్వేజెస్ కదండి, 4 లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది సినిమా. సో ఒక అంటే నేను షూట్ చేయడం కూడా తమిళ్లో షూట్ చేయడం, మలయాళంలో షూట్ చేయడం అలా జరిగింది. సో లాంగ్వేజెస్ షూట్ చేస్తాం, అది కూడా 60 డేస్లో మనం 60 డేస్ షూట్ చేసినాం. వేరే యాక్టర్లు తీసుకున్నారు అక్కడ? లేదండి యాక్టర్స్ సేమే. అంటే లిప్ అండి, లిప్ సింక్ అంటే డబ్బింగ్ ఉంటే డబ్బింగే ఎంతైనా మీకు ఆ డబ్బింగ్ ఇది ఉండకూడదు కాబట్టి ఆ కేర్ తీసుకొని అది చేయాల్సి వచ్చింది. మోర్ దెన్ దట్ యుఎస్లో అంటే ఇక్కడ మనకి అదే మీకు ఇందాక అన్నట్టు మనకి ఇక్కడ రూపాయి అంటే అక్కడ 75 రూపాయలు. సో ఆ కాస్ట్ ఆఫ్ ఇది డెఫినెట్గా ఇక్కడికి అక్కడికి అది ఉంటుంది. బట్ అది స్క్రీన్ పైన అది ట్రైలర్లో చూసుంటారు మీరు, అది మీకు మీరు రేపు మూవీ చూసినా కూడా ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టామని అనుకుంటారు తప్ప. మాధవన్ లెంగ్త్ ఏమాత్రం ఉంటుంది ఈ సినిమాలో? ఫుల్ లెంత్ అండి.
ఫుల్ లెంగ్త్. సో ఈ దీంట్లో బ్యూటీ ఏంటంటేనండి, నేను ఫస్ట్ నుంచి అదే చెప్పేది కూడా, ఇది అనుష్క ఓన్లీ అనుష్క ఫిల్మ్ అని అలా అలా ఉండదండి. మామూలుగా ఆవిడ చేసిన బాహుమతి అవ్వచ్చు, లేకపోతే అరుంధతి అవ్వచ్చు, ఆవిడ మెయిన్ హీరోలు ఉంటారు, మిగిలినంతా సపోర్టింగ్గా ఉంటారు. అలాంటి ఫిల్మ్ కాదండి ఇది, సబ్జెక్ట్ మెయిన్ ఆవిడ కూడా ఫస్ట్ అండర్స్టాండింగ్తోనే చేసాం. సో ఈ సబ్జెక్ట్లో మాధవన్కి ఈక్వల్ రోల్ ఉంటుంది, అనుష్కకి మెయిన్ రోల్ ఉంటుంది, అంజలికి మెయిన్ రోల్ ఉంటుంది. అంజలి చాలా వండర్ఫుల్గా చేసింది ఈ సినిమాలో, ఫస్ట్ టైం ఆ అమ్మాయి కాప్గా చేస్తుంది. సో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆవిడ చాలా పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి కూడా. సో అలాగే మైకేల్ మాడ్సన్ అందరికీ, ఇప్పుడు ఎవరు తక్కువ అంటే వచ్చి 10 నిమిషాలు వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ ఎవరికీ ఉండవు, ఈక్వల్గా అందరికీ ఉంటాయి. ఈక్వల్ స్టోరీ రన్ చేస్తుంటుంది క్యారెక్టర్ని, ఆ కథని లీడ్ చేసే ఆవిడని ప్రోటాగనిస్ట్ అంటాం కదా, ఆ ప్రోటాగనిస్ట్ ఎవరంటే అనుష్క. సో మాధవన్ క్యారెక్టర్ ఎలా ఉండొచ్చు సినిమాలో, ఏంటది ఆయన దీన్ని ఇంతవరకు చేసిన, ఆయన ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్, అందరం చూసింది ఆయన మణిరత్నం గారితో, అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో చేసిన, రాజు హిరానీతో వర్క్ చేసిన ఆయన ఈజ్ అ వెరీ మెచ్యూర్డ్ యాక్టర్. ఈ సినిమాలో తను హీస్ ప్లేయింగ్ ఏ మ్యూజిషియన్, నాకు మ్యూజిక్ అంటే అదే, నేను మీకు చిందాక అన్నట్టు మణిశర్మ గారు బెస్ట్ ఫ్రెండ్, దాని ముందు నాకు రమణ గోగులు గారు మంచి ఫ్రెండు, సందీప్ చోత నేను చాలా మంచి ఫ్రెండ్స్. సో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు బాగా ఫ్రెండ్స్ బేసిక్గా. సో నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. సో అందుకని నేను దీని క్యారెక్టర్ ఏంటంటే ఈ సినిమాలో అవుతుంది చెల్లో, చెల్లో ఇస్ట్ మామూలుగా వైలిన్ పెడతాం, చెల్లో ఇస్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్. సో ఆ దాని మీద ఒక చెల్లో, ఫేమస్ చెల్లో ప్లేయర్ ఒక ఇండియన్ అమెరికాలో ఉంటూ ఫేమస్ అయితే ఎలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ అని ఉంటుంది, ఆయన చుట్టూ రివాల్వ్ అయ్యే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ మీద ఉంటుంది. సో వెరీ కీ రోల్ అండి ఇది, అంతకంటే నేను సస్పెన్స్ చెప్పలేను. ఇది ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవాలా, యాక్షన్ కూడా ఉంటుంది అందులో? యాక్షన్ ఉంటుందండి, యాక్షన్ కూడా, దర్ ఇస్ యాక్షన్, బట్ నాట్ అంటే ఇప్పుడు ఓ కార్లు గాలిలో ఎగిరిపోయి ఆ ఫైట్లు అలా ఉండదు. ప్రాపర్ లైక్ ఇప్పుడు ఇది ఒక ఫారిన్ ఫిల్మ్ కల్చర్లోనే ఉంటుంది మీకు, నేను హాలీవుడ్ అని చెప్పను కానీ ఇప్పుడు స్పానిష్ ఫిల్మ్స్, ఫ్రెంచ్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయో, కొరియన్ ఫిల్మ్స్, ఆ టైప్లో యాక్షన్ ఉండాల్సిన చోట ఉంటుంది అంతే, లిమిటెడ్ యాక్షన్. మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా పూరి జగన్నాథ్ గారు? అవునండి. చూసారా ఆయన సినిమా? ఏ సినిమా అండి? ఈ సినిమా ఇంకా చూపించారా? చూశాడండి ఆయన. ఆయనకి చార్మికి అంటే, నేను బేసిక్గా ఏంటంటే ఆయన ఏం చేసినా రామ్ గోపాల్ వర్మ గారు, పూరి గారు, నేను మంచి ఫ్రెండ్స్. బేసిక్గా రాము గారు వల్ల జగన్ గారు ఫ్రెండ్ నాకు. సో ఏది చేసినా ఒకరికొకరు అంటే ప్రతిదీ హార్డ్ డిస్క్ లెవెల్లో ఉన్నప్పుడే చూపించుకుని, ఏంటి ఒపీనియన్ అన్నది చూపించుకుని అడగడం అన్నది ఇది అలవాటు, అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి అది అలవాటు. ఎప్పుడు జనవరిలో చూపించారా తర్వాత చూపించారు? ముందండి, డబల్ పాజిటివ్ అదే మన జనవరి కాదు, ఫిబ్రవరిలో, ఫిబ్రవరి మార్చిలో ఆ టైంలో, అదే మనం 15 ఇయర్స్ ఫంక్షన్ చేసాం ఆ టైంలో. సో డబల్ పాజిటివ్ చూపించాను ఆయనకి, చూపిస్తే ఆయన వెంటనే అసలు అక్కడైతే మేము మళ్ళీ నైట్ చాలా పొగిడారు, మాట్లాడారు. అది మనం మామూలుగా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ప్రతి సినిమాని బాగుంది అన్న ఎక్సైట్మెంట్లో పొగుడుతాం, తర్వాత వెళ్ళి నాకు పర్టికులర్గా చార్మి ఆయన మళ్ళీ మెసేజ్ పెట్టి దిస్ ఈస్ గోయింగ్ టు రాక్ సంథింగ్ డిఫరెంట్ అది ఇది అని చెప్పి చాలా పొగిడారు, నాకు అది చాలా భూమిచ్చింది యాక్చువల్గా. అంటే థియేటర్ కోసం రెడీ చేసిన కాపీని యాస్టీస్గా ఒకటిలో పంపిస్తున్నారా, ఈ 3 మంత్స్లో ఏమైనా ఫైన్ ట్యూన్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? చేయలేదండి. అదే కాపీ చూపించారు వాళ్ళకి? వాళ్ళకి ఆ కాపీ చూపించాం, చూపించిన తర్వాత వాళ్ళు మెసేజ్ చేశారు. అది ఇప్పుడు ఓటీటీ కూడా అదే కాపీ? అంతేనండి, ఏం మార్చా, మీరు అడిగింది ఎడిట్లో మనం ఏమైనా చేంజ్ అంటే ఈ 3 మంత్స్లో మైండ్ సెట్ ఏమైనా 1-10 సార్లు చూసుకోండి. సరే, ఎడిట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నేను ముట్టుకోనండి, ఎడిట్ లాక్డ్ అని చూపించి ఒకళ్ళ మన ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఈవెన్ అనుష్క, మేము చూసుకొని బాగుంది ఇది అనుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కెలికి అంటే లాస్ట్ మినిట్ వరకు రీల్ అంటే అప్పట్లో నేను మీరు చూసుంటారు, మనకి రేపు రిలీజ్ అనగా కూడా ముందు రోజు వరకు ఏవో చిన్న ఎడిటింగ్ కరెక్షన్స్ చేసి పంపించి రీల్స్లో ఎత్తికించడాలు ఇలాంటివన్నీ జరిగేవి. అవన్నీ చూసి అనుకున్నా అసలు ఎందుకు అలా ఉంటుంది అనేది, మనకి స్క్రిప్ట్ లెవెల్లోనే ఆ లాక్ ఉంటుంది నేను చేసుకునే వాటిల్లో. ప్లస్ ఇప్పుడు ఒకసారి ఎడిట్ చేసుకుని దానికి ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా అసలు ఓన్లీ ట్రైలర్లు చేసుకునేంతవరకు నేను మళ్ళా ట్రైలర్స్, టీజర్స్ కూడా దగ్గరుండి కట్ చేసుకుంటాను నేను. సో అంతవరకు తప్ప సినిమాకి ఏం కదపం. రీసెంట్గా ఈ గ్రాఫిక్స్ వర్క్, సీజీ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ కాపీ అనుష్క గారు కూడా చూసినట్టున్నారు? ఇలా చూసారండి, ఆవిడ చాలా ఎక్సైట్ అయ్యారు. ఆవిడ ఆవిడకి ఫస్ట్ సినిమా చూసిన వెంటనే ఆవిడ అంటే ఆవిడను ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ కామన్నారు భావను గారు అని, ఆవిడ కూడా చూపిస్తామా అని అడిగారు ఆవిడ.
చూపిద్దామండి అని అడిగారు. అంటే డెఫినెట్గా మీరు మీకు నాకంటే నేను అవుట్ సైడర్స్ చూపించను అంటే లేదు లేదు ఆవిడ నా బెస్ట్ ఫ్రెండ్ చూపించాను అంటే ఓ ఎస్ చూపించాను అంటే చూసిన తర్వాత ఆవిడ నేను వెళ్ళలేదు ఆవిడకి చూపించా సినిమా. చూసిన తర్వాత ఆవిడ చాలా అంటే ఆవిడ క్యారెక్టర్ తెలిసే ఉంటుంది మీకు. ఓ డబ్బా డాబుగా మాట్లాడే మనిషి కాదు ఆవిడ. ఆవిడ అన్నారు, హేమంత్ గారు సినిమా చూశాను నాకు బాగుంది టచ్ వుడ్ మనం అంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు నా ఫ్రెండ్ మాట్లాడుతుందంట అని చెప్పి ఆవిడకి ఇచ్చేసింది. ఇస్తే ఆవిడ దిస్ ఈజ్ అంటే నాకు దిశ తగులుతుందేమో అనిపిస్తుంది సినిమాకి అలా ఉంది వి హ్యావ్ టు షో ఇట్ టు బిగ్ రజనీకాంత్. సినిమా చూసా అనుష్కను చూసా? సినిమా చూసాను. అనుష్క గారు అఫ్ కోర్స్ ఆవిడ ఎలాగ బాగానే ఉంటారు కదా, ఆవిడ ఆవిడ కోసం ఏముందండి, అనుష్క గారికి ఎలాగ రోజు దిశ తగులుతూనే ఉంటుంది. సో అయితే ఇందుకే ఈ కరోనా టైంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు కానీ? లేదండి, యాక్చువల్గా నేను చెప్పాను కదండి ఇప్పుడు కరోనా టైం అని కాదు మామూలు టైం అని కాదు, మళ్ళీ దీన్ని ఇప్పుడు వేరే స్క్రిప్ట్స్ రెండు స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాం అండి, రెడీ చేసుకున్నాను. ఆ రెండు స్క్రిప్ట్స్ కూడా జగన్ గారికి కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ పూరి గారికి కూడా ఫ్రెండ్లీగా ఆయనకి. సో అవి అంటే రెండు కూడా పెద్ద ప్రాజెక్ట్సే. ఆ పెద్ద ప్రాజెక్ట్స్ని మెటీరియలైజ్ అంటే ఇప్పుడు కరోనా టైంలో ఎవరిని వెళ్ళి కలవలేము ఇచ్చేయలేము, సో తొందరపడకుండా ఇది అయిన తర్వాత మెటీరియలైజ్ చేద్దాం అని అనుకుంటున్నాను అండి. అంటే ఏది చేసినా మాత్రం ఒకటేంటంటే నేను ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండానే చేద్దామని అదైతే ఫిక్స్ అయినాను అండి. ప్రొడ్యూసర్ సేఫ్టీ ఈ రోజుల్లో ఇప్పుడు ఈ సినిమా అయినా కూడా మీకు అంటే తమిళ్ కనీసం 2 లాంగ్వేజ్ ఉండాలి లేదంటే 3 లాంగ్వేజ్ ఉండాలి, అలాంటి క్యాస్టింగు అలాంటి సబ్జెక్ట్స్ నేను చేసేవండి. మేబీ దాన్ని ప్యాన్ ఇండియా అంటావా ఏమంటామని కాదు, బిజినెస్ యాంగిల్లో కానీ పర్స్పెక్టివ్ ఆడియన్స్కి కానీ మారిపోయిందండి. మనం ఈ లాక్డౌన్లో చాలామంది ఇప్పుడు ఈ ఓటీటీలో ఇవన్నీ వెబ్ సిరీస్లు వెబ్ ఫిల్మ్స్ మూవీస్ చూసిన తర్వాత ఇప్పుడు భాషాభేదం లేదు, సినిమా అంటే క్వాలిటీ ఇది అని తెలిసిపోతుంది అందరికీ. సో అందుకని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చేస్తున్నాం. మళ్ళీ 4 డబ్బులు వచ్చాక మీ సొంత బ్యానర్ని తీసి మళ్ళీ జనాలకి బుక్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా నాకు ఆశ అయితే ఉందండి, ఇంట్రెస్ట్ అయితే ఉంది, నాకు భయం కూడా ఉంది. నేను చెప్పాను కదా మళ్ళీ ఒక హిందీ సినిమా చేద్దామని. అంటే ప్రొడక్షన్ ఈజ్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. మనకేమవుద్దంటే ఒక డైరెక్టర్ అనేవాడు మా ఫాదర్కి సపోర్ట్గా మా పెదనాన్నగారు ఉండేవారు. ఇప్పుడు నేను ఒంటరిగా అంటే డైరెక్టర్ అనేవాడికి క్రియేటివ్గా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. అంటే నేను ఒకరోజు తీసేది 4 రోజులు తీస్తే బాగుంటుంది, నేనే ప్రొడ్యూసర్ అంటే. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, నేను అది ఒకరోజులో తీసి చేద్దాం ఎందుకంటే ప్రొడ్యూసర్కి సేవ్ చేయ అనే టోన్ ఉంటుంది. నేను 4 రోజులు చేస్తాను అక్కడ ఫెయిల్ అవుతాం, ఆల్ క్రియేటివ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్. సో ఆ విషయంలో నాకు భయం. మేబీ ఫ్యూచర్లో ఒక కొంతమంది సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్తో నేను ఏదైనా అలా చేసి ప్లాన్ చేసి చేస్తే మంచి సినిమాలు మేబీ, అంటే ఇఫ్ నాట్ ఈవెన్ నేను డైరెక్ట్ చేయాల్సిననే కాదు, అంటే వాళ్ళు చేసినవన్నీ మంచి ఫ్యామిలీ డ్రామాస్. ఇక్కడ మీరు నిర్మాతగా మారడం ముఖ్యం కాదు కదా, ఆ బ్యానర్ని డెఫినెట్గా అండి. నాకు ప్లస్ మాకు ఒక స్టూడియో కూడా రామవిజేత స్టూడియో అని అప్పుడు గవర్నమెంట్ అలాట్ చేసింది. ఇక్కడ చెన్నైలో వైజాగ్ అండి, వైజాగ్. యా, దాన్ని కూడా మళ్ళీ నిర్మించాలన్నది ఉందా ఇప్పుడు? ఎస్ అండి, 20 ఎకర్స్ గవర్నమెంట్ ఇచ్చింది మాకు. 99 లొకేషన్ చంబలకొండ ఫారెస్ట్ ఉంది, అది జూ ఉంది, జూ ఉంది తెలుసు కదండి, ఆ జూ ఆపోజిటే. కంబాలకొండ ఉంది, కంబాలకొండ సారీ, దాని ఆపోజిటే. యా, ఫారెస్ట్ అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు. ఓకే. అప్పుడు నాకు చెప్తూ ఉండేవారు ఆయన, మన గోరెట్ల బుచ్చే చౌదరి గారు వాళ్ళంతా కలిసి అప్పుడు మంచి బ్యానర్ వీళ్ళకి అంటే వైజాగ్లో స్టూడియో నిర్మించాలి అంటే మనకి. మరి ఎందుకు ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అవుతుంది, ఇంతలా డెవలప్ అవుతుంది ఇలాంటప్పుడు మీరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? అంటే నేను పెట్టే స్థాయికి నేను ఎదగాలండి. అంటే కాదు, ముందు అసలు దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం? అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అదేనండి, ఇంకొకటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దానికి డబ్బు కావాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్లస్ వెళ్ళి మనం పైప్ లైన్లో పెట్టి గవర్నమెంట్ నుంచి మళ్ళీ దాన్ని ఫైల్ రీఓపెన్ చేయించుకుని ఆ అలాట్మెంట్ని కంటిన్యూ చేసుకుని నేను కడతానని చెప్పి అప్పుడు చాలా తక్కువ కప్పట్లో ప్రైస్కి ఇచ్చినట్టున్నారు. మేబీ ల్యాక్స్ మీ కంట్రోల్లో లేదు ల్యాండ్ అంటే నాకు ఆ ఫైల్ ఉంది అంతే నా దగ్గర, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఫైల్ ఉంది నా దగ్గర, మా ఫాదర్కి అలాట్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి నాకు. సో దాన్ని ఒకసారి ఇంచుమించు మోహన్ బాబు గారు అన్నారు నేను చేయించినా మనం చేసుకుందామా అని. తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే చాలామంది అప్పుడు అప్పట్లో మన ఇది ఉండేది అంటే దాన్ని చేస్తే ఉండేదన్న నువ్వు అనుకునేవాళ్ళమే. నాగేశ్వరరావు గారు కూడా, అఖిల నాగేశ్వరరావు గారు మా నాన్నగారికి బాగా సన్నిహితులు, ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆయన కూడా చెప్పేవారంట అంటే దీన్ని నేను హైదరాబాద్లో డెవలప్ చేస్తున్నాను నువ్వు వైజాగ్లో చేయని అనుకునేవారండి అప్పుడు 7 ఎకర్స్ ఇక్కడ చేసే టైంలో.
సో అది అనుకున్నాం. బట్ ఆసియాన్ అయితే డెఫినెట్గా నాకైతే ఆ ఇదైతే ఉంది. ఇప్పుడు మీరు అనేది బ్యానర్ పెడతానా, ఎప్పుడు సినిమాలు తీస్తానా అనేది అనుకోలేదా? ఇటీవలగా అనకాపల్లి కానీ వైజాగ్ కానీ వెళ్ళాను అంటే ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూశాను, ల్యాండ్ చూశాను, సరే ఓకే ఇక్కడ ఉంది కదా అని అనుకున్నాను. ల్యాండ్ అక్కడే ఉంటుంది, ల్యాండ్ అక్కడ ఉంటుంది. అది అది ఎవరు కంట్రోల్ గవర్నమెంట్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దానిపైన అది దాన్ని ఏమంటారు ఫారెస్ట్. అదే నాకు తెలిసి మీరు చెప్తున్న ఏరియా రిజర్వ్ ఫారెస్ట్. అవును, నాకు తెలిసి మీరు చెప్తున్న ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ అనుకుంటా. అవును, మరి రిజర్వ్ ఫారెస్ట్ని ఎలాగ స్టూడియోకి అన్నది ఎలా మనకు మీకు తెలియాలి. అది అప్పుడు ఎలా చేసి ఉంటారో ఏం తెలియదు. రిజర్వ్ ఫారెస్ట్ని స్టూడియో కట్టమని అలాట్మెంట్, కంప్లీట్ అలాట్మెంట్ మీకు అలాట్ చేసి ఉండొచ్చు. నీకు అవ్వట్లేదు అంటే ఆ ఫైల్ చూస్తే కానీ దాని మీద అది దాన్ని ఏంటంటే దానిపైన వచ్చే ఆదాయాలు ఉంటాయి, అక్కడ ఉంటాయి కదా వాట్ ఎవర్ ప్లాంటేషన్స్, అవన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి. 99 ఇయర్స్ లీజ్ అమ్మరు. అవునా? అది అర్థమే. 99 ఇయర్స్ లీజ్కి ఇచ్చారు, దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ 40 ఏళ్ళు పోనీ అయిపోయినా ఇంకా 50 ఏళ్ళు మిగులుందిగా. సో దాన్ని రీఫైల్ ఓపెన్ చేసి మొన్న జగన్ గారు అంటున్నారు అనమాట. మన దాన్ని మళ్ళీ దాన్ని మన మీ జగన్ గారు ఆయన అధికార పార్టీగా బ్రదరు ఎమ్మెల్యే కూడా, ఎందుకు కోనగారు కూడా, కోనగారు కూడా అధికార పార్టీనే, అధికార పార్టీనే అందరూ మీ చుట్టూ అందరూ అధికార పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఉన్నారు. బట్ అంటే మోర్ దెన్ దట్ మనకేంటంటేనండి, ఈ కొంచెం నేను స్టెబిలైజ్ అయ్యే వరకు, ఇప్పుడు నేను ఓన్లీ థింగ్ ఏంటంటే అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఎప్పుడైనా ఎవరికైనా నాయుడు గారికి కానీ రామానాయుడు గారికి కానీ అక్కడ నేశ్వర గారికి ఎందుకు ఇచ్చారంటే, వీళ్ళు ఇండస్ట్రీకి సర్వీస్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇది ఇద్దాం అనేది ఒక సబ్సిడైజ్డ్ రేట్లో గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ అండ్ ఐఎమ్ లీడింగ్ ది ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ మేకింగ్ ఫిల్మ్ మూవీస్, నేను ఇదే కష్టపడుతున్నాను అని చెప్పి నేను ఐ హ్యావ్ టు రీఅప్ చెప్పి చెప్పుకుని ఆ గోడు వాళ్ళు విని ఎస్ కరెక్టే, ఇప్పుడు మీరు ఎలా గుర్తించారో అలా వాళ్ళు కూడా గుర్తించి ఇది చేసి ఓకే అని అలర్ట్ చేస్తే దాన్ని మనం గుర్తించడంటే ఏం లేదు. మీ మీ ఫాదర్ వాళ్ళు చేసిన బ్యానర్కి దానిలో తీసుకున్న ఒక అరడిన సినిమా నేను కూడా ఆరు అంటే కన్నడతో కలిపి 10 or 11 అదే తెలుగులో ఒక 5 సినిమాలు తీసుకుంటారు, లాస్ట్ లంబాడోలు రావాలి. అవునండి, ఆ రికగ్నేషన్ ఎలాగ ఉంటుంది కాబట్టి. అవును. సో ఈ సినిమాతోటి మీరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని 100%? ఎస్ సార్, 100%. ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్. అంటే కనీసం అంటే నా గురించి అనేది కాకుండా మీరు ఇందాక అన్నట్టు మా ఫాదర్ పేరు నిలబడడానికైనా ఇది బౌన్స్ బ్యాక్ కావాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.